Hi friends, good morning and welcome to Gowd Academy. Friends, this video we will discuss TSSI 2022 prelims exam paper ni discussion continue chestunnamandi. Main lucky tips dwara procedure telikapoyina answer ee vidhanga options dwara gurtinchachu anedi ee videos lo cheppadam jarigindi. Already manam 6 videos complete ayipoyinayandi, 6 parts. Idi 7th part ante already 30 questions complete ayyandi. So next remaining questions ikkada ee video lo discuss chestunnam. Maniki procedure telikapoyina akkada chala easy ga options dwara immediate ga answer ee vidhanga gurtinchavachu anedi ikkada concentrate chestam. Okay, thank you. ఆమ్లము మరియు నీరుల మిశ్రమంలో 1 లీటరు నీటిని కలిపితే ఈ కొత్త మిశ్రమంలో 20% ఆమ్లము ఉంది. ఈ కొత్త మిశ్రమానికి 1 లీటర్ ఆమ్లము కలిపితే ఫలిత మిశ్రమంలో 33.13% ఆమ్లం ఉంటుంది. ప్రారంభంలోని మిశ్రమంలో గల ఆమ్ల శాతము. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి. క్వశ్చన్ స్టార్టింగ్ యాసిడ్ ఎంత ఉందండి తెలీదు, అదే మనం కనుక్కోవాల్సినది, అది ఎంత పర్సంటేజ్ అనేది. తర్వాత యాసిడ్ ఆమ్లము 20% ఉందండి. 20% అంటే 20/100, 1/5. తర్వాత అంత పూర్తి డేటా చెప్పడం లేదు. తర్వాత ఈ ఆమ్లము 33/1/3% ఉంది. 33/1/3% అంటే 1/3 అండి. అది మారిస్తే 100/3 వస్తుంది. పర్సెంట్ అంటే బై హండ్రెడ్. 100/300 అంటే 1/3. ఓకే, అంటే ఇప్పుడు స్టార్టింగ్ యాసిడ్ వాటర్ ఎంత ఉన్నాయో తెలియదండి. స్టార్టింగ్ ఇనిషియల్ వాటి రేషియో ఎంతో తెలియదు. తర్వాత ఎంత ఉందండి యాసిడ్? 20% ఉంది, అంటే 1/5. అంటే టోటల్ 5 పార్ట్స్లో 1 పార్ట్ ఉంది. యాసిడ్ 1 పార్ట్ ఉందంటే ఇంకా వాటర్ ఎంత ఉన్నట్టు? 5లో 1 పోతే 4 ఉన్నట్టు. ఓకే, తర్వాత అంటే ఇంకొక 1 లీటర్ యాడ్ చేస్తే అదంతా డేటా టచ్ చేయడం లేదు. చివరిగా ఎంత ఉందండి యాసిడ్? 1/3 ఉంది, అంటే 3 పార్ట్స్, టోటల్ 3 పార్ట్స్లో 1 పార్ట్ ఉంది. చూడండి, 1 పార్ట్. ఇంకా మిగిలిన వాటరు 3లో 1 పోతే 2 పార్ట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి ఒక రేషియో సెట్ కావాలండి. ఆ రేషియో ఏ విధంగా అనేది, స్టార్టింగ్ ఆమ్లం ఎంత పర్సెంటేజ్ ఉంటుంది, ఇది ఎంత పర్సెంటేజ్ ఉంటే మిగిలిండేది ఇది ఉంటుంది అన్నప్పుడు అది ఎంత ఉంటుందంటే రేషియో చూడండి. రేషియో అయితే ఎలా ఉండాలి? ఇందులో 1కి ఇంటూ 2 ఉంది, ఇక్కడ ఇంటూ 4 ఉంది. అంటే జనరల్గా ఇలాగే కనిపించాలి, 1 పార్ట్ ఇంటూ ఎక్కువ ఉండాలి, దీనికి ఎన్నో కొన్ని టైమ్స్ ఉండాలి అన్నప్పుడు ఆటోమేటిక్ ఆప్షన్స్లో చూసుకోండి. ఫస్ట్ ఆప్షన్ 50%, ఇది 50% ఉంటే ఇది 50% ఉంటుంది. అంటే 2:1, ఎక్కడ ఈక్వల్గా లేదు కాబట్టి 50% కాదంటే ఇంకా ఆప్షన్స్లో చూసుకోండి. మనకి థర్డ్ ఆప్షన్ 25. ఇంకెందుకంటే 22/1/2, 37/1/2 అనేది అవి ఫ్రాక్షన్స్ ఎలాగూ డివైడ్ కాదు. సింపుల్గా ఆన్సర్ చెప్తున్నాను నేను. 25% ఉంది చూడండి, 25% వేసుకొని చూడండి. ఇది 25 అయితే ఇది 75 అవుతుంది, చెక్ చేయండి. చూడండి, ఆమ్లం 25 ఉందనుకోండి, ఆటోమేటిక్గా ఇది 75 మనం సెట్ చేసుకోవాలి. క్యాన్సిల్ చేస్తే 25 1 20 1:3. మరి సెట్ అయింది కదండి. ఉన్న ఆప్షన్స్లో 1 కన్నా ఎక్కువ ఉండాలి, ఖచ్చితంగా దాన్ని మల్టిపుల్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇంకా మీరు అనవసరము ఏది సెకండ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్, ఫ్రాక్షన్ అన్నీ చేంజ్ చేసుకొని చేస్తే ఏదో ఒక రేషియో వస్తుంది. అయితే దీనికి ఇన్ని రెట్లు అనేది మాత్రం అక్కడ కనిపించదు, టైం సేవ్ చేసుకోండి. ఓకే, లేదు దీన్ని చెక్ చేసుకోవాల్సి వస్తే క్వశ్చన్లో ఉన్న డేటా ఏంటి చెక్ చేస్తాం చూడండి. లక్కీ టిప్ ద్వారా ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఆన్సర్ మనకి 25%. చూడండి, ఇక్కడ ఆమ్లము 25% ఉండాలి. ఓకే, మరి క్వశ్చన్లో ఉన్న డేటా ప్రకారము ఇవి కరెక్ట్గా ఉన్నట్టయితే అక్కడ ఉన్న డేటా ఏంటి చెక్ చేసుకొని రిజల్ట్ చెప్దాం చూడండి. ఓకే, స్టార్టింగ్ ఈ రేషియోతో ఉన్నాయనుకుందాము. ఇప్పుడు క్వశ్చన్లో చూడండి, అక్కడ ఏం చెప్తున్నాడు, 1 లీటర్ వాటర్ యాడ్ చేస్తే. ఇంకా 1 లీటర్ యాడ్ చేస్తున్నాడంటే ఇవి 1 లీటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాడు అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్న నంబర్లు సింగిల్ డిజిట్ నంబర్స్, తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఒరిజినల్గా అవే అనుకుందాం. ఇది 1 లీటర్, ఇది 3 లీటర్స్ అనుకుందాం. ఇప్పుడు 1 లీటర్ యాడ్ చేస్తున్నాడు, వాటర్ మాత్రం యాడ్ అవుతున్నాయి. మరి 3కి +1 చేస్తే 4. ఓకే, మరి వాటర్ మాత్రం యాడ్ అవుతుంది, ఇక్కడ మాత్రము ఆమ్లం అలాగే ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంటే 1 ఉంది. ఓకే, సెట్ అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే, తర్వాత 1 లీటరు గమనించండి, తర్వాత 1 లీటర్ ఆమ్లం యాడ్ చేస్తున్నాడు యాసిడ్. సో దీనికి 1కి 1 యాడ్ చేస్తాడండి. 1కి 1 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది, కానీ అక్కడ రేషియో 1 ఉంది, ఇది గమనించండి.
చూడండి, 1కి 1 లీటర్ యాడ్ చేస్తే 2 లీటర్స్ అవుతుంది. అంటే సెకండ్ స్టేజ్లో యాసిడ్ యాడ్ చేస్తున్నాడు, వాటర్ అంతే ఉండాలి. వాటర్ ఇక్కడ 4 అంటే 4 ఉంది. మరి ఇది కరెక్టే, మరి రేషియో మారిందంటే ఏం మారలేదు చూడండి. ఇక్కడ ఉండేదానికి ఇది డబల్ కావాలి, కాబట్టి ఇది 2 అయిందంటే ఇక్కడ ఉండేదానికి డబల్ అంటే ఇది దీనికి డబల్. ఇది క్యాన్సిల్ చేసినా 1:2. కాబట్టి క్వశ్చన్లో ఏం చెప్తున్నాడో ఇది స్పష్టంగా మనకి తెలిసింది. ఓకే, సో విత్ ఇన్ సెకండ్స్లో ఆప్షన్స్ ద్వారా రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఒక శంకువును కరిగించి ఆ మొత్తం పదార్థంతో ఘన పరిమాణం 38,808 క్యూబిక్ సెంటీమీటర్ ఉన్న ఒక గోళాన్ని తయారు చేశారు. శంకువు వ్యాసార్థము గోళం వ్యాసార్థాలు సమానమైతే శంకువు ఎత్తు సెంటీమీటర్లలో. ఓకే, ఈ క్వశ్చన్కి రిజల్ట్ చెప్పాలంటే ఇక్కడ డేటాలో ఏం చెప్తున్నానంటే ఒక కోన్ శంకువుని కరిగించి గోళంగా తయారు చేశానండి, దాని యొక్క ఘనపరిమాణం ఇచ్చాడు. అంటే దీన్ని కరిగించి శంకువుని కోణ్ణి కరిగించి ఇక్కడ స్పియర్ గోళం తయారు చేస్తున్నాం అంటే దీని ఘనపరిమాణం దీని ఘనపరిమాణం సేమ్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఘనపరిమాణం వాల్యూమ్ ఫార్ములా తెలిసిండాలండి. కోణ్కి కోన్ వాల్యూమ్ ఆఫ్ కోన్ శంకు యొక్క ఘనపరిమాణం అంటే 1/3 πr² h అండి. మరి వాల్యూమ్ ఆఫ్ స్పియర్ గోళం యొక్క ఘనపరిమాణం అంటే 4/3 πr³. సో ఇక్కడ గమనిస్తే మీకు అడుగుతుండేది హైట్ అడుగుతున్నాడు. హైట్ అడుగుతున్నాడంటే ఈ రెండింటిలో కామన్గా గమనించండి, 3 క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ పై క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ ఆర్లు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. అంటే ఇక్కడ 2r² అనేది దీంట్లో కూడా ఉంటుంది, కాబట్టి ఇక్కడ ఒక ఆర్ మాత్రమే ఉంటుంది, ఇక్కడ 4 మాత్రమే ఉంటుంది. కాబట్టి హైట్ ఈక్వల్ టు చూడండి 4 × r గమనించండి. సో ఇప్పుడు అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి చూడండి, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇందులో ఒక ఆర్ మిగులుతుంది, ఇక్కడ ఆర్లు 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, కాబట్టి 4 × r. అంటే ఖచ్చితంగా హైట్ 4 ఉండాలి. 4 అంటే 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, లాస్ట్లో థర్డ్ ఆప్షన్ 84, ఫోర్త్ ఆప్షన్ 36. మరి ఆ రెండింటిలో ఏంటంటే రేడియస్ ఎంతో గెస్ చేయాలి. రేడియస్ ఎంత అంటే ఎక్కడన్నా చూడండి, ఇక్కడ రేడియస్ ఎంత ఉంటుందంటే జనరల్గా ఇక్కడ ఏముందండి 3 ఉంది. ఇంకోటి పై అంటే ఏంటో చూడండి, ఇక్కడ పై అంటే ఏంటంటే 22/7. అంటే డెఫినెట్గా ఈ రేడియస్ అనేది 7 తోనూ 3 తోనూ డివైడ్ కావాలి. అంటే ఫైనల్గా రేడియస్ అనేది 7 తోనూ 3 తో డివైడ్ కావాలి. మరి ఇప్పుడు 4తో డివైడ్ అయ్యేవి 2 ఉన్నాయి, 84, 36 లాస్ట్ 2 ఆప్షన్స్. మరి 7తో డివైడ్ అయ్యేది అందులో 84 మాత్రమే ఉంది, కాబట్టి 4 & 7 రెండింటితో డివైడ్ అయ్యేది మనకి ఒకటే ఉంది, 84. కాబట్టి ఆ విధంగా చెప్పచ్చు. ప్రొసీజర్ కూడా, ప్రొసీజర్లో కొంత క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది చూడండి. ప్రొసీజర్ చేయాలంటే, ప్రొసీజర్ చేయాల్సి వస్తే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు ఘనపరిమాణం ఇచ్చాడు 38,808, దీనికి అదే దీనికి ఇదే అండి. కాకపోతే దీంట్లో సబ్స్టిట్యూట్ చేసుకోలేము, ఇక్కడ హైట్ ఎంతో తెలియదు. ఇప్పుడు ఈ ఫామ్లో అప్లై చేసామనుకోండి గోళము, దీంట్లో ఆర్ ఒక్కటే, పై అంటే 22/7, 4/3 అన్నీ ఉంటాయి. కాబట్టి 4/3 × 22/7 × r³ ఇజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ. ఇదంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు ఆర్ ఈజ్ ఈక్వల్ 21 వస్తుంది ఫైనల్గా. అదేదో స్టార్టింగ్లోనే గెస్ చేసాం, ఆర్ వాల్యూ ఎంత ఉంటుందంటే 3, 7, 21 మల్టిపుల్ ఉంటుంది. తర్వాత హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 × r అని అర్థమవుతుంది, 4తోనూ డివైడ్ కావాలి, 3 & 7తో. కాబట్టి ఒకే ఆప్షన్ ఉంది, 84. ఓకే, ఏబిసి వ్యక్తులకు కొంత మొత్తం ఎక్స్ పంచబడింది, ఎక్స్లో 25% వాటాను ఏ పొందాడు? ఏ వాటా బి మరియు సి వాటాల భేదములకు 2 రెట్లు అయితే ఏబిసిలు పొందే మొత్తాల నిష్పత్తి. ఓకే, మరి క్వశ్చన్ గమనించారు కదండి, డైరెక్ట్ మనకి రేషియోస్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్ క్వశ్చన్ మీద రిజల్ట్ ఇవ్వచ్చు. అయితే ఫైనల్గా ఏబిసిలు కొంత మొత్తాన్ని ఎక్స్ అనే మొత్తాన్ని పంచుకున్నారండి. పంచుకున్న తర్వాత ఏకి ఎలా వచ్చిందంటే ఆ ఎక్స్లో, ఎక్స్ అంటే మొత్తం 25% అంట, 1/4 అది ఏ వాటా అంటున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, ఈ టోటల్ అనేది 4తో డివైడ్ కావాలండి. మరి ఆల్రెడీ ఆప్షన్స్లో 3 రేషియోస్ ఇచ్చాడు, వాటి టోటల్ చేసుకోండి, ఇంకా మిగతావన్నీ ఫెయిల్ అయితే నేను డైరెక్ట్ ఆప్షన్ చెప్తున్నాను. ఇది సెకండ్ ఆప్షన్, 4:7:5 ఉంది. ఈ టోటల్ చేస్తే 4+7 11+5 16, ఈ టోటల్ 16 అనేది దేంతో డివైడ్ కావాలండి, 4తో డివైడ్ కావాలి. సో 4తో డివైడ్ అవుతుంది ఆన్సర్ ఇది. ఇదే అని ఎలా చెప్తామంటే మిగతా టోటల్ చేసుకోండి, ఏది టోటల్ చేసినా ఆ రేషియోస్, ఏ టోటల్ చేసినా మీకు
ఫోర్తో డివైడ్ కాదు, అది మీరు చెక్ చేసుకోండి, స్ట్రైట్గా రిజల్ట్ ఇది. ఒకవేళ ఫోర్తో డివైడ్ అయ్యేది ఇంకొకటి ఉందనుకోండి, అప్పుడు స్టేట్మెంట్లోకి వెళ్ళండి. తర్వాత ఏమంటున్నాడంటే ఏ వాటా గురించి చెప్తున్నాడు, గమనించండి. చూడండి, ఈ ఏ వాటా అనేది బీసి వాటాల భేదానికి రెట్టింపు ఉందంట. బీసీ బీసీకి ఎంత డిఫరెన్స్ భేదము, టూ, దానికి రెట్టింపు ఉంది కదండి. ఓకే, ఏ కోణంలో తీసుకున్నా స్ట్రైట్గా రిజల్ట్ ఇవ్వచ్చు. ఓకే, ఏబిసిలు వరుసగా 4,200, 8,400, 5,400 పెట్టుబడులతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరాంతంలో వారికి 6,000 లాభం వచ్చింది. వారి లాభాలను వ్యాపారంలో తిరిగి పెట్టుబడిగా పెట్టారు. తదుపరి సంవత్సరంలో వారు పొందే లాభాల నిష్పత్తి. ఓకే, ఈ క్వశ్చన్ కూడా జనరల్గా గమనించండి, ఇది బేసిక్ పాయింట్. వాళ్ళ పెట్టుబడులు ఇచ్చాడండి 42, 84, 54, అన్నిట్లో జీరోస్ కామన్ ఉన్నాయి కాబట్టి రాయలేదు. క్వశ్చన్ ఫైనల్గా అంతా చదివితే లాభాల నిష్పత్తి అడుగుతున్నాడు. లాభాలంటే వాళ్ళు పెట్టుబడులు ఏ విధంగా పెట్టారో దాని నిష్పత్తి లాభాల నిష్పత్తి అండి. జనరల్గా టైం కూడా వ్యాలిడిటీ ఉంటుంది. అయితే ఈ క్వశ్చన్లో టైం ఈక్వల్ అండి, మధ్యలో 3 నెలల తర్వాత 6 నెలల తర్వాత ఎవరు రాలేదు, ఒక సంవత్సరం అంటున్నాడు. అంటే టైం ఈక్వల్ ఉన్నప్పుడు డైరెక్ట్ వాళ్ళ పెట్టుబడుల ప్రకారమే వాళ్ళ లాభాల నిష్పత్తి వస్తాయి. ఇది బేసిక్ పాయింట్, ఎవరికైనా అర్థమైపోతుంది. కాబట్టి జనరల్గా ఈ పెట్టుబడులకి లాభాల నిష్పత్తి ఎంత అంటే, క్యాన్సిల్ చేసుకోండి, 6 7s, 6 14s, 6 9s, అంటే ఆ లాభాలని 7:14:9 ప్రకారం పంచుకోవాలి. ఇది ఆల్రెడీ ఆప్షన్లో ఉంది. అయితే మనల్ని జస్ట్ నేను కన్ఫ్యూజ్ చేయడానికి, తర్వాత ఒక సంవత్సరం తర్వాత 6,000 లాభం వచ్చిందంట. క్వశ్చన్లో గమనించండి, ఆ 6,000ని తిరిగి మరీ వ్యాపారంలోకి పెట్టారు. తిరిగి వ్యాపారంలోకి పెట్టారంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఎలాగన్నా ఉండొచ్చు. ఏ విధంగా పెట్టింటారు, మొదట పెట్టుబడుల నిష్పత్తి ఏ విధంగా ఉందో అదే నిష్పత్తి ప్రకారమే పెట్టింటారు. కాబట్టి రిజల్ట్, ఫైనల్ రిజల్ట్ ఇదే అనేది ఎవరైనా గెస్ చేయొచ్చు. ఓకే, ఒక సంఖ్యలో 22 1/2% పెరుగుదల 98 అయితే ఆ సంఖ్యలో 22 1/2% తగ్గుదల. ఓకే, క్వశ్చన్ గమనించారు కదండి, ఇది డైరెక్ట్గా ఆప్షన్స్ ద్వారా కూడా చెప్పేస్తాం. 22 1/2% అంటే ఫస్ట్ మార్చండి, ఇది మారిస్తే 2 × 22 = 44 + 1 = 45/2% అంటే బై 100. ఇప్పుడు ఇవి రెండు 5తో క్యాన్సిల్ అవుతాయి, 5 9s, 5 20s, అంటే ఇక్కడ 9 ఉంటుంది, ఇక్కడ 20 × 2 = 40. సో 22 1/2% అంటే 9/40. ఇప్పుడు మనకు క్వశ్చన్ ఏమడుగుతున్నాడంటే, ఆ సంఖ్యలో సంఖ్య ఎంతో తెలియదండి, తగ్గుదల అంటున్నాడు. తగ్గుదల అంటే 40లో 9 పోతే ఎంత అండి, 31. టోటల్ 40 పార్ట్స్ ఉందండి, టోటల్ 40 పార్ట్స్, తగ్గుదల అంటే తగ్గించాలి, 40లో 9 పోతే 31. ఇది మనకు రిజల్ట్. ఇది రిజల్ట్ అన్నప్పుడు గమనించండి, ఆప్షన్స్ ఫ్రాక్షన్స్లో ఏం లేవు, ఫ్రాక్షన్స్లో లేవు. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఎక్స్ అనేది 40తో డివైడ్ అవుతుంది, 31ని 40 డివైడ్ చేయదు. కాబట్టి ఖచ్చితంగా ఈ 40 వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఆప్షన్స్లో చూడండి ఫ్రాక్షన్ లేదు, 40తో ఇది డివైడ్ అయిపోతుంది. ఎంతో కొంత డివైడ్ అయిన తర్వాత నీకు ఎంత ఉందండి రిజల్ట్, 31 ఇంటూ అంటే ఖచ్చితంగా 31 మల్టిపుల్స్, 31తో డివైడ్ కావాలి. మరి 31తో డివైడ్ కావాలంటే ఓన్లీ థర్డ్ ఆప్షన్ ఉంది చూడండి, 31తో డివైడ్ కావాలి. 40తో ఆ సంఖ్య డివైడ్ అయిపోతుంది, మిగిలింది 31. కాబట్టి ఆ విధంగా ఈజీగా చెప్పచ్చు. ఓకే, సో ప్రొసీజర్ అయినా చాలా సింపుల్ అండి. ఇక్కడ ప్రొసీజర్ చూడండి, ప్రొసీజర్ అయినా చూడండి, ఫస్ట్ ఈ ఫ్రాక్షన్ని చేంజ్ చేస్తే 9/40. ఫస్ట్ పెరుగుదల అంటున్నాడు, అంటే పెరుగుదల అంటే 40 మీద 9 పెరిగినట్టు, అంటే 49 అవుట్ ఆఫ్ 40. అప్పుడు దాని వాల్యూ ఎంత అండి, 98. తర్వాత తగ్గుదల అడుగుతున్నాడు, 40 మీద 9 తగ్గితే 31. దేని మీద, 40 మీద. దీనికి ఎంత అంటున్నాడు, 40 40 సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 49కి 98 అయితే 31కి ఎంత, 49కి ఎగ్జాక్ట్ డబల్ ఉంది 98, 31కి డబల్ 62. ఓకే,